అచ్చి రెడ్డి ఆస్ట్రాలజీ ఛానల్ ని మొదటిసారిగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ ఆప్షన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. నమస్తే మీ అందరికి. నిత్య జీవితంలో రోజు మనం ఇంటి నుంచి బయటికి వెళ్తాం, మన పనులు పూర్తి చేసుకుని తిరిగి మరి అదే ఇంటికి మనం వస్తాం. వెళ్ళి వచ్చే మార్గంలో అనేక రకాలైనటువంటి దుమ్ము ధూళి దిగదుడుపులు, నిజంగా శవం వెళ్తున్నప్పుడు వేసేటువంటి పూలు, ఏదైనా కావచ్చు, రకరకాలు తొక్కి మనం ఇంటికి వస్తాం. అయితే కొన్ని కొన్ని సందర్భంలో కొన్ని నక్షత్రాల వారికి ఇటువంటి బాధలు పట్టుకొని ఆ మనిషిని బాగా బాధిస్తూ, లేదా ఆ కుటుంబ సభ్యులందరిపైన, ఆ ఇంట్లో ఉన్న అందరిపైన కూడా ఏదో ఒక రకమైన బాధలు తీసుకొస్తూనే ఉంటాయి. అది తొక్కుడు అంటారు, పిచాజ బాధలు అంటారు, ప్రయోగ బాధలు అంటారు, ఒక్కటి కాదు. ఇలా ఇంటికి తిరిగి వచ్చి అనారోగ్యంతో బాధపడేవాడు, నెలలు నెలలు సంవత్సరాల కొద్దీ కూడా అనారోగ్య బాధలతో పడ్డవాడు చాలామందిని చూశాం. అప్పటిదాకా బాగా చదువుకుని ఉన్న పిల్లవాడు ఎప్పుడైతే ఇలాంటివి జరిగినాయో అక్కడి నుంచి చదువు మాని చదువు ఎగ్గొట్టే వాళ్ళని మనం చూసాం. కొంతమంది అనవసర కలహాలు పెట్టుకుని ఇంటి నుంచి భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, పారిపోయిన వాళ్ళని మనం చూసాం. దంపతులు, అన్యోన్యంగా ఉన్న దంపతులు కూడా ఒక్కోసారి కలహాలు పెట్టుకుని ఇద్దరు విడిపోవటం మనం చూసాం. మంచి మిత్రులు కూడా శత్రువులు అయిపోతూ ఉంటారు ఆ ప్రభావం వల్ల. కాబట్టి ఈ దుమ్ము ధూళిలు ఏంటి, ఎలాంటివి ఉంటాయి, ప్రమాదాలు పడ్డా, యాక్సిడెంట్లో పోయిన వాళ్ళు ఇలాంటి ఏతున్నాయో ఒక్కొక్కసారి అలాంటి మనల్ని పట్టుకు పీడిస్తాయి. దిగదుడుపులు తీసుకుని కూడా అది ప్రమాదకరమైనవే. అందుకని మనం ఇంటికి రాగానే కాళ్ళు శుభ్రంగా కడుక్కొని లోపలికి వెళ్తామా, లేకపోతే స్నానం చేసి లోపలికి వెళ్తామా చేసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. కానీ మరి అలాంటివి వచ్చేసినప్పుడు ఏం చెయ్యాలి అని అనుకున్నా ఎవరన్నా కానీ, మీకు రోహిణి నక్షత్రం ఉన్న రోజున కానీ, ఆదివారం రోహిణి నక్షత్రం, గురువారం రోహిణి నక్షత్రం ఉన్న రోజున కానీ, చక్కగా ఒక నిమ్మ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టుని చక్కగా పూజాదులతో పూజించి ముమ్మారు ప్రదక్షిణలు చేసిన తర్వాత ఆ వృక్షాన్ని, ఓ వృక్షమాన్ని నుంచి నేను కాయ తీసుకెళ్తాను, అది నాకు ఒక అద్భుతమైనటువంటి రక్షా కవచంగా నాకు కలగాలని చెప్పి ఆ చెట్టులో జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటే కొన్ని నిమ్మకాయలకు మాత్రమే ఒక సారలాగా వస్తుంది, కొన్ని నిమ్మకాయలకు 2 సార్లు ఉంటాయి, కొన్ని నిమ్మకాయలకు 3 సార్లు ఉంటాయి. 2 సార్లు 3 సార్లు కంటే 1 సారి ఉన్న నిమ్మకాయలు చాలా దొరుకుతాయి మీకు. అటువంటి సారన్న ఒక నిమ్మకాయని సార నిమ్మకాయని తెలుగులోను ఏక్దార్ అని మరికొంతమంది అంటారు. మ్యాక్సిమం తెలంగాణ ప్రాంతంలో ఈ ఏక్దార్ నిమ్మకాయ అంటే తెలియని వాళ్ళు ఎవరు కూడా ఉండరు. ఇలాంటి క్షుద్ర బాధలతో బాధపడేవారు కానీ, దుష్టగ్రహ బాధలతో బాధపడేవారు కానీ, శారీరక మానసిక బాధలకు గురవుతున్నవారు కానీ, లేదా భయాందోళనకు గురవుతున్నవారు కానీ, అలాంటి వాళ్ళు ఈ ఏక్దార్ నిమ్మకాయని జేబులో పెట్టుకుని తిరిగితే చాలట, పటాపంచలు అయిపోతే ఒంటి మీద ఉన్నా ఇంటిలో ఉన్నా పారిపోవాల్సిందే. ఏక్దార్ నిమ్మకాయ ఏదైతే ఉందో అమ్మ దగ్గర పెట్టి ఒక్కసారి నిజంగా కూడా 2 ముక్కలు కోసి హారతిస్తే అమ్మకి ఎంతో ఇష్టం అంటే ఏక్దార్ నిమ్మకాయ అంటే, ఇంకంతే ఇమీడియట్లీ మీకు ఆ అమ్మ మీపైనే ఉండి మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది ఎలా వెళ్ళాలా. కానీ ఇది ధరిస్తే చాలట, సాక్షాత్ పరమశక్తి యొక్క రూపం ఏదైతే ఉందో ఏక్దార్ నిమ్మకాయ. ఇది చూసారా కనపడుతుంది మీకు, ఏకముఖి రుద్రాక్ష ఎంత శక్తి కలిగి ఉంటుందో అంతకంటే 100 రెట్లు శక్తి కలిగిందే ఏక్దార్ నిమ్మకాయ. ఈ నిమ్మకాయని మీ సొంత మీ దగ్గర పెట్టుకోనండి. పుష్కర కాలం పనిచేస్తుంది, ఎండిపోయిందనో లేకపోతే ముడతలు పడిపోయిందనో బయట పారేస్తారు చాలామంది, పారేయకూడదు. వన్స్ ఒకసారి తీసుకుంటే అది 12 సంవత్సరాలు పనిచేస్తుంది. చిన్నది అయిపోయినా కూడా జాగ్రత్తగా ఒక కవర్లోనో ఒక పర్సులోనో పెట్టుకుని దాన్ని కాపాడుకుంటూ ఉంటే చాలంట, అది ఎంత కుషించుకుపోతుందో అంత శక్తి పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈరోజే మీరు ఏక్దార్ నిమ్మకాయని సంపాదించడానికి ప్రయత్నం చేయండి. మార్కెట్లో మీ నిమ్మకాయల దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటే మాత్రం పనిచేయదు, మీరు నిమ్మ చెట్టు దగ్గరికి వెళ్ళండి, పూజించండి, ఆ వృక్ష రాజాన్ని అడిగి తెచ్చుకోండి ఒక వరంగా, అది మీ చింతన ఉంచుకోండి. మీకు ఇలాంటి క్షుద్ర బాధలు కానీ, భూత బాధలు కానీ, లేదా భయాందోళనలు కానీ మీకు తొలగిపోతాయి. దుష్టగ్రహ బాధలు కూడా తొలగిపోయి మీకు చక్కనిటువంటి అద్భుతమైన ఆనందకరమైన జీవితాన్ని కలగజేస్తుంటే సందేహపడక్కర్లేదు. ఇలాంటి అంశాలు ఇంకా బాగా తెలుసుకోవాలనుకున్న ఎవరన్నా కానీ, మీరు తాంత్రిక ప్రపంచం, తాంత్రిక మర్మాలు, తాంత్రిక నిధి, తాంత్రిక రహస్యాలు, ఐశ్వర్యానికి స్వాగతం, ఋషి తంత్రం అనే పుస్తకాలు ఏది తెచ్చుకున్నా ఒక పుస్తకానికి ఒక పుస్తకానికి సంబంధం లేకుండా ఉండేటువంటి తాంత్రిక పుస్తకాలు, అద్భుతమైన పుస్తకాలు ఈ కలియుగంలో ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఉండదగ్గ పుస్తకాలని చెప్పట్లో సందేహపడక్కర్లేదు. మరి ఇంకా ముందు తెలుసుకోవాలనుకుంటే ఇలాంటి అంశాలు మీరు మన ఛానల్స్ ఉన్నాయి, వాటికి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆల్ ది బెస్ట్. నమస్తే. మీ అచ్చిరెడ్డి గురువుని.
ఇటువంటి మరిన్ని పరిహారాల కోసం రాజర్షి బ్రహ్మర్షి దైవజ్ఞ డాక్టర్ కోనాల అచ్చి రెడ్డి గారిని వ్యక్తిగతంగా సంప్రదించడానికి ఫోన్ చేయవలసిన నంబర్స్ 7799137744, 7799237744. అడ్రస్ MIG 132/1 ఆపోజిట్ ఎలక్ట్రిక్ సబ్స్టేషన్, భవానీపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ, విజయవాడ, ఆంధ్రప్రదేశ్.